మిరిక్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు గాంధీనగర్లో పెర్క నవీన్ అనే వ్యక్తికి కరోనా సోకగా బాధిత కుటుంబానికి మిరిక్ పద్మ దేవేందర్ రెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సహాయం పంపగా సోమవారం మిరిక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి చేతుల మీదుగా కరోనా బాధితునికి తల్లి పెర్క పెంటమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరిక్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన నవీన్ కు మూత్రపిండాలు పాడవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరోనా సోకిందని వార్డు కౌన్సిలర్ అభ్యర్థన మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బాధితుని పరామర్శించారు. తన తల్లి అనేక ఇబ్బందులతో ఉందని రోదిస్తూ తెలపడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, జయరాజ్, కిషోర్, సుమన్, గడ్డమీది కృష్ణగౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అది అందుకోసం నువ్వు దానికి ఏం బాధపడేది లేదు. నీ కొడుకు బాధ్యత ఎమ్మెల్యే గారి మీదనే ఉన్నది, ఆమె చేపిస్తుంది. బాబాయ్ సాబ్ వచ్చిండు, వైస్ చైర్మన్ సాబ్ వచ్చిండు, అందరు వచ్చి ఫోన్ చేయండి.